అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీరు మంచి దోస్తులంట ఫ్రెండ్స్ అన్న మంచి పర్సన్ నాకు పరిచయం మంచి రీసెంట్ గా మా సిస్టర్ మ్యారేజ్ కూడా వచ్చిండు అవునా మంచి పరిచయం మంచి వ్యక్తి జగనన్న ఫాలోవర్ కదా అంతే కదా ఇద్దరం ఒకటే దారిలో వెళ్తున్నాం కాబట్టి జగన నా కూడా జగన అంటే బాగా అభిమానం నాన్న కూడా జగనన్న ఫాలోవర్ కదా ఫస్ట్ నుంచి కూడా అవును చూసా మీ ఫోటోలు కూడా చాలా చూసా జగన్ తో పాటు అసలు యంగ్ యంగ్ బ్యాచ్ మరి ఎల్లి కలవలేదా జగన్ సీఎం అయ్యాక సీఎం అయినా కలవలేదా సీఎం కాకముందు కలిసినా చాలా సార్లు కలిసిన బాగా డాడీ అంటే బాగా జగన్ అన్న కూడా బాగా ఇష్టం మంచిగా రెస్పాండ్ మంచిగా మాట్లాడుతుంటారు డాడీని గుర్తు చేసుకుంటారు బాధపడ్డారు సార్ ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హల్చల్ చేస్తున్నారు కదా ఆంధ్రాలో కలుసుకుంటున్నారా ఎప్పుడన్నా నేను టూ టైమ్స్ కలిసాను అంతే బైరెడ్డి ఒకసారి బోనాలకు ఇన్వైట్ చేసిన ఉండే సెకండ్ టైం మా సిస్టర్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేసిన ఉండే అంటే అతనికి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి నాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు సో అట్లా ఇన్వైట్ చేయడం జరిగింది వైఎస్ బతుకున్నప్పుడు వైఎస్ ట్రైన్ ఎక్కాలంటే అప్పటికి అక్కడ అన్న సుజుకి శరణ్ అక్కడ ఉంటాడంట జగన్ హైదరాబాద్ వచ్చారంటే కార్లో ఉన్నా ఎక్కడున్నా మళ్ళా సినన్న ఉండాలి అక్కడ ఏంటి ఇంత అంత అనుబంధం ఏంటి వాళ్ళ అభిమానం అన్న ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారితో గవర్నెన్స్ రాకముందు నుంచి పాదయాత్రలు కూడా నాన్న పాల్గొన్నారు డాడీ పాల్గొన్నారు అప్పుడు నేను చిన్న స్కూల్లో స్కూలింగ్ కూడా వెళ్ళకపోతుండే కానీ నేను కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా సార్లు నాన్నతో వెళ్ళినా కలిసిన జగన్ కూడా చాలా సార్లు కలిసిన మంచి రిలేషన్ ఉందన్న అంటే అలా డాడీ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు అవన్నీ చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు అంటే మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవారు చూడు పేదవాళ్ళకి ఇట్లా సాయం చేయాలి ఇలాంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అని మమ్మల్ని కూడా ఆయనని ఒక ఒక రోల్ మోడల్ లాగా చూపించేది అతను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి జగన్ అని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అసలు జగన్ రాజకీయాల్లోకి రాకముందు జగన్ రాజకీయాల్లోకి తీసుకొస్తారా లేదా అని కూడా గొడవ చేసేవారంట కదా జగన్ చూసారని కొన్ని చూసా ప్లకార్డ్స్ నిలబడ్డారు ఏ ప్రోగ్రామ్ ఉన్నానో అప్పటికి జగన్ అన్న పొలిటికల్ రాలేదు అవును రాకముందు కూడా నాన్న అంటే జగన్ అన్న రాజకీయంలోకి రావాలి అంటే అప్పటికి పరిచయాలు ఉన్నాయి నాన్నకి జగన్ అన్నతో పరిచయాలు ఉన్నాయి రావాలి రాజకీయంలోకి రావాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న కావాలి అని నేను కూడా పార్టిసిపేట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ ఫిక్స్ ఉన్నాయి జగన్ అన్న కూడా కలిసిన నాన్న చనిపోయినాక వెళ్ళి కలిసిన అన్న ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని చూసి అందరు భయపడతారా పైల్వాన్ అన్న పైల్వాన్ అంటే ఆ క్రేజ్ అట్లా వచ్చిందా లేదన్నా భయం అనేది లేదన్నా ప్రేమ అభిమానం అంతే వాళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయత భయపడడం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు అన్న మామూలుగా మీ బాడీ చూస్తేనేమో సల్మాన్ ఖాన్ రేంజ్ లో ఉంది లేదన్నా నేను రెజ్లర్ బేసిక్ స్పోర్ట్స్ మన పైల్వాన్ కాబట్టి రైట్ 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 నేను రెగ్యులర్ గా ఫిట్నెస్ చేస్తుంటాను మా నాన్నగారు నాకు దగ్గర నుండి ట్రైనింగ్ ఇచ్చారు రెజ్లింగ్ ఓకే నాన్నగారు కూడా రెజ్లింగ్ చేసేవాళ్ళ రెజ్లింగ్ చేసేవారన్న నేను ఇంటర్మీడియట్ కంప్లీషన్ తర్వాత మా నాన్నగారు నాకు దగ్గర ఉండి రెజ్లింగ్ గేమ్ అనేది నాకు నేర్పించారు నేను పార్టిసిపేట్ చేసి గెలిచేవాన్ని అలాగే ఈ ఈ పైల్వాన్ అనేది కొంతమంది ఇక్కడ దీన్ని మన డెఫినేషన్ మారింది దీన్ని కానీ యాక్చువల్ గా చాలా పైల్వాన్ అనేవాడు చాలా సున్నితమైన మనసు కలిగిన వాడు అంటాడు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను దాని డెఫినేషన్ చెప్పాను అంటే పైల్వాన్ అంటే దాని మీనింగ్ చెప్పాను అవును పైల్వాన్ అంటే పహలికు హల్కర్నే వాళ్ళ పహలి అంటే చిక్కు ఎవరైతే చిక్కును వీడతారో అతను పైల్వాన్ అంటారు అనమాట అవునా ఇంతకు ముందు నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను సో ఈ పైల్వాన్ అనేవాడు స్వచ్ఛతంగా కుల మతాలకు అతీతంగా వ్యవహారం చేసామని పైల్వాన్ అంటారు ఇక్కడ మన దగ్గర కొంచెం డెఫినేషన్ మారిందన్న నిజంగా అంటే మామూలుగా అఖిల్ పైల్వాన్ ఇంటర్వ్యూ అంటే నాకు భయం వేసింది కూడా ఎన్ని మర్డర్లు చేశాడు నేను అడ్వకేట్ అన్న బేసిక్ గా నేను ప్రాక్టీస్ కి వెళ్తున్నాను కోవట్లేదు అయిపోయింది అది అరే ప్రాక్టీస్ కి వెళ్తున్నాను పైల్వాన్ ఇప్పుడు మన దేశానికి కూడా ఒలింపిక్స్ లో ఇప్పుడు సుశీల్ కుమార్ గాని సుశీల్ కుమార్ గారు 2008 లో మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు అవును యోగేశ్వర్ దత్ గారు 2012 లో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చారు సుశీల్ కుమార్ సిల్వర్ మెడల్ తీసుకొచ్చారు ఇప్పుడు ఒక మహిళ కూడా ఫస్ట్ ఇండియన్ లేడీ అవును షీ ఆమె బ్రాంజ్ మెడల్ తెచ్చింది ఇండియాకి సాక్షి మాలిక్ వీళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ కూడా ఉన్నాయి అవును సో వీళ్ళు మన దేశం పేరు ప్రపంచంలో ఒక రెజ్లింగ్ అనే గేమ్ ఒక పైల్వాన్ ఒక గుర్తింపు తీసుకొచ్చినారు కానీ వాళ్ళని చూసి ఎవరు భయపడరు అన్న మిమ్మల్ని చూసి భయపడతారు ఇక్కడ భయం ఏం లేదన్న భయపడతారు ఇక్కడ లేదు కదా భయపడదు అనేది జస్ట్ అభిమానం ప్రేమ అభిమానం ఉంటది అంతే భయపడాల్సిన ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఫేస్ చేయలే అవునా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం.